ఒక మనం అనుకుంటుంటాం మంచి సినిమాలు రావాలి, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావాలి, తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రావు, బాలీవుడ్లో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, తమిళనాడులో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి, మలయాళంలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తుంటాయి అని. సో అలాంటి ఆలోచనలతోనే ఇది కూడా ఒక ఇంతకుముందు చూడని ఒక కాన్సెప్ట్ ఫిలిం. సో ఇదేంటంటే ఒక రెగ్యులర్గా వచ్చే 6 పాటలు 4 ఫైట్లు అలా కాకుండా విజయ్ దేవరకొండ అభిమానులు ఒక తన పెళ్లి చూపులో ఒక జానర్లో అలా చేశాడు, గీతగొంద ఒక జానర్లో అలా చేశాడు, అర్జున్ రెడ్డి ఒక జానర్లో అలా చేశాడు, ఇది ఒక జానర్. సో డిఫరెంట్ జానర్స్లో చేస్తూ అబ్బా మా హీరో ఇన్ని జానర్స్ టచ్ చేశాడని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కాలరాగర వేసుకునేలా, అలాగే ఆడియన్స్ ఒక మంచి సినిమా ఈ వీకెండ్ చూడాలి అని చెప్పే వాళ్ళకి ఎక్కడా పాయింట్ డీవియేట్ కాకుండా అన్నెసరీ ఎలిమెంట్స్ మసాలాలు జోడించకుండా పాయింట్ టు పాయింట్ చెప్తూ అందరిని ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజింగ్ వేలో సాగుతూ టాక్సీవాలా అందరిని అలరిస్తుంది. ఈ సినిమా మీ ఫ్రెండ్స్తో చూడండి, ఫ్యామిలీతో చూడండి, ముఖ్యంగా పిల్లలతో చూడండి. సో ఇది అన్ని వర్గాలని అలరించే సినిమా. విజయ్ దేవరకొండకి ఇప్పుడు స్కై లెవెల్కి వెళ్ళిన ఇమేజ్కి తను ఒక మంచి చిత్రం చేశాడు, ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అని అనిపించేలాగా ఇచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాతో ప్రియాంక జోల్కర్ మన అనంతపురం అమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. తన ఈ సినిమాకి బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టింది. సో ఆ అమ్మాయికి మా టీం తరఫున శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే మాళవిక నాయరి, షీఈస్ ఎ ప్రూవ్డ్ యాక్టర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద హెర్ ఫిల్మ్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. సో ఈ సినిమాలో షీ డిడ్ హెర్ క్యారెక్టర్ ఈజ్ సోల్డ్ టు ద ఫిలిం. సో ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరిని అలరిస్తే అని చెప్పి అందుకే ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఈరోజు ఆవిడ కూడా మాతో డాన్స్ పంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇది ఆవిడ కెరీర్లో కూడా ఇంకో మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా అవుతుంది అనుకుంటలో ఏ సందేహం లేదు. అలాగే మలయాళీ సంగీత దర్శకుడు జేక్స్ బే ఆల్రెడీ ఇచ్చిన మ్యూజిక్ చాలా సక్సెస్ అయింది. మాటే వినోదుగా సిద్ శ్రీరామ్ పాడైన మాటే వినోదుగా సాంగ్ ఇప్పటికే లిరికల్ వీడియో కలిపి ఒక 10 మిలియన్ పైన 10 మిలియన్ 10 మిలియన్ పైన వ్యూస్ రావటం అది ఈ సినిమాకి ఎంత రీచ్ ఉంది యూత్లో అనేది తెలియజేస్తుంది. అలాగే శ్రేయా ఘోషల్ పాడిన నీవే సాంగ్ కానీ, రేవంత్ వీళ్ళు పాడిన క్రేజీ కార్, హేమచంద్ర పాడిన లేడీస్ అండ్ జెంటిల్మెన్ సాంగ్స్ అన్నీ పాపులర్ అయినాయి. సో ఒక సినిమా విజయంలో సాంగ్స్ ఎంత పాత్ర పోషిస్తాయనేది మనందరికీ తెలుసు. ఇప్పటికే ఈ సాంగ్స్ ఇదయ్యి ఇక సాంగ్స్ బాగా హిట్ అయ్యి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే హైదరాబాద్లో రేపు 126 షోస్ పడుతున్నాయి. 126 షోస్లో 2 డేస్ బిఫోరే 80 షోస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనేది బిఎంఎస్లో చూపించడం మా టీంకి చాలా పెద్ద బూస్ట్ ఉంది. ఎందుకంటే ఏదో మేము పోస్ట్ ప్రొడక్షన్ కోసం పెట్టుకున్న కొంత కంటెంట్ లీక్ అయ్యి ఒక మాట లేకుండా, ఒక పాట లేకుండా, ఒక డిఏ లేకుండా, ఒక విఎఫ్ఎక్స్ లేకుండా ఏదో ఒక మూకీ సినిమా అప్పుడెప్పుడో ఆలమారా అలా కాలంలో మూకీ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు అంట. అలాంటి మూకీ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది పిల్లలు దాన్ని ఎంజాయ్ చేశారు. బట్ వాళ్ళు కూడా వచ్చి రేపు టికెట్ కొని ఈ సినిమాని ఒక పూర్తి సినిమా, ఒక పూర్తిగా వండిన పదార్థం ఎంతటి రుచినిస్తుందో, ఒక పూర్తి స్థాయిలో తీసిన సినిమా ఎంత ఆనందింపజేస్తో రేపు ఒకసారి థియేటర్లో నెవర్ ఫర్గెట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే థియేటర్. అలాగే ఎందుకంటే ప్రతి టికెట్ కళ, ఇది కళ సినిమా అనేది, ఈ సినిమాకి టికెట్ కొనే ప్రతి వ్యక్తి కళా పోషకుడు అనమాట. సో ఒక సినిమాని పోషించారంటే కళ బతికినట్టు. సో ఒక మనిషిని బతికించాం, ఒక కళని బతికించాం అంటే అది మనకు కూడా జీవితంలో ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ థియేటర్స్కి వచ్చిన డబ్బులే మా చేతికి వచ్చాయి. దీంట్లో థియేటర్ ఓనర్స్, క్యాంటీన్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, పనిచేసిన నటీ నటులు, అలాగే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరి శ్రమ ఉంటుంది. వీళ్ళ శ్రమకి ప్రతిఫలం దక్కినట్టు. సో మీరు ఒకరి శ్రమకి వాళ్ళ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కేలా ఈ సినిమా టికెట్ కొని రేపు మీరు అందరూ చూస్తే మాకందరికీ ఆనందం వస్తుంది. ఇంకా రాహుల్ లాంటి ఎంతోమంది కొత్త దర్శకులు వస్తారు, ప్రియాంక లాంటి ఎంతో కొంతమంది తెలుగు అమ్మాయిల్ని మేము పరిచయం చేయగలం, మాళవిక లాంటి ఎంతోమంది టాలెంటెడ్ యాక్ట్రెస్ని ఎంకరేజ్ చేయగలం, విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ ఇంకా ఎన్నో కొత్త కాన్సెప్ట్లు చేయగలరు. సో ఇంతమంది ఇన్ని చేయగలంటే రేపు మీరు టికెట్ కొని దీని సినిమాకి దీన్ని విజయవంతం చేస్తే ఇంతమంది కష్టానికి ఇది
ప్రతిఫలం చేకూర్చినట్టు అవుద్ది. ఇకపోతే మా కష్టం నష్టం ఇష్టం అన్నీ పక్కన పెడితే మీకు ఒక సినిమా వీకెండ్లో ఒక నవ్వుకుంటాకి పిల్లలతో అబ్బా పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం అనుకుంటా ఒక సినిమా కావాలి. ఆ ప్రామిస్ అయితే మేము ఫుల్ఫిల్ చేస్తాం. సో రేపు వచ్చి ట్యాక్సీ వాళ్ళని మీరందరూ విజయవంతం చేస్తారని ఆల్రెడీ ఓపెనింగ్స్ చూస్తుంటే విజయ్ దేవరకొండ కెరీర్లో మరొక పెద్ద ఓపెనింగ్ తీసుకున్న సినిమాగా నిలబడబోతుంది.